గడిచిన ఆదివారం కుషినగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. వచ్చే ఏడాది ప్రారంభంలో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు యోగి. ఉగ్రవాదానికి మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ అని, శ్రీరాముడిపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఆ పార్టీ కించపరిచిందని ఈ సందర్భంగా ఆరోపించారు. దేశానికి నష్టం కలిగిస్తున్న వారిని సహించాల్సిన అవసరం లేదని తెలిపారు. కాంగ్రెస్ వ్యాధులు తీసుకొస్తుందని, మాఫియాకు షెల్టర్ ఇస్తుందని ధ్వజమెత్తారు. కానీ ప్రజలకు అయిన గాయాలను బీజేపీ నయం చేస్తుందని, వారి కష్టాలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. బీజేపీ ఉన్నచోటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది అని ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. వ్యాధులు, నిరుద్యోగం, మాఫియా రాజ్యం, అవినీతి కాంగ్రెస్ పార్టీ పుణ్యమే అని ఆయన తెలిపారు. ఎస్పీ బీఎస్పీ ప్రభుత్వాలు రాష్ట్రానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బుజ్జగింపు రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. 2017కు ముందు ప్రతి ఒక్కరికి రేషన్ సరుకులు అందేవా అని నిలదీశారు. పాలకులకు జై కొట్టిన వారికే రేషన్ సరుకులు ఇచ్చేవారని ఆరోపణలు గుప్పించారు. తాలిబాన్ అనుకూల కుల వారసత్వ రాజకీయాలను ఉత్తరప్రదేశ్ ప్రజలు సహించబోరని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. బుజ్జగింపు రాజకీయాలకు, అవినీతికి ప్రతిపక్ష పార్టీలు పెట్టింది పేరని మండిపడ్డారు. ఈ దేశాన్ని ముందు బ్రిటిష్ వాళ్లు లూటీ చేయగా, తరువాత ఆ పని కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. రాముడిపై నెహ్రూకు నమ్మకం లేదని, సాధువులపై ఇందిరాజీ కాల్పులు జరిపించారని, శ్రీరాముడి ఉనికిని సోనియాజీ అంగీకరించారని ఆరోపించారు. ఇలా కాంగ్రెస్ పార్టీపై చేసిన యోగి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. యోగి చేసిన ఈ కామెంట్స్పై విపక్షాలు సైతం దీటుగా స్పందిస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు ఇవి కావంటూ ఎద్దేవా చేస్తున్నాయి. మరోవైపు రాబోయే ఎలక్షన్స్ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎందుకంటే యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉండటమే దీనికి గల కారణం. 403 అసెంబ్లీ స్థానాలు యూపీలో ఉన్నాయి. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతోంది బీజేపీ. వచ్చే ఏడాది నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యానికి తెరదించడానికి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పక్కాగా స్కెచ్ వేసి వాటిని అనుసరిస్తున్నాయి. కాగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఉత్తరప్రదేశ్లో మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకోవడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ తూర్పుముక్కగా భావిస్తోన్న ప్రియాంకా గాంధీ వాద్రాను బరిలోకి దించింది. ప్రస్తుతం ఆమె తూర్పు ప్రాంత పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె సారథ్యంలోని ఒక భారీ ప్రదర్శనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. ప్రతిజ్ఞాయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరగబోతోంది. ఈ యాత్ర ఈ నెల 20వ తేదీన ఆరంభం కానుంది. దీనికి ప్రియాంక గాంధీ వాద్రా సారథ్యాన్ని వహిస్తారు. ప్రతి మారుమూల గ్రామాన్ని కూడా పలకరించేలా, కాంగ్రెస్ నాయకులు అడుగుపెట్టేలా దీన్ని రూపొందించారు. మిగిలిన విపక్షాలు సైతం తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. చూడాలి ఈ రాజకీయ చదరంగం యూపీలో రానున్న రోజుల్లో ఎటువంటి మలుపులు తిప్పనుందో అనేది. కాంగ్రెస్ ने लंबे समय तक देश के अंदर शासन किया, प्रदेश के अंदर शासन किया, इन्होंने दिया क्या? बीमारी, बेरोजगारी, माफिया राज, भ्रष्टाचार, विकास की किसी भी योजना को ईमानदारी पूर्वक ये लोग आगे ले जाने का कार्य नहीं किए. और अगर विकास की योजनाओं को आगे बढ़ाने का कार्य क्या होता तो भाइयों बहनों, आज कांग्रेस उस स्थिति में नहीं आती. पिछले चुनाव में जनता ने कांग्रेस को 7 सीटें दी और 2022 में कंधा देने के लिए 2 लोग भी कांग्रेस को नहीं मिलने वाले हैं.